ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్ట్ అయిన టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అచ్చెన్ నాయుడుకి మరోసారి చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. మంత్రిగా పనిచేస్తున్న సమయంలో అచ్చెన్ నాయుడు అవకతవకలకు పాల్పడినట్లు అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయనను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. ప్రస్తుతం ఆయన గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని అచ్చెన్ నాయుడు గతంలో ఏసీబీ కోర్టులో పిటిషన్లు పెట్టుకోగా తిరస్కరణకు గురయ్యాయి. ఇక అచ్చెన్ నాయుడుతో పాటు ఈఎస్ఐ స్కామ్ లో అరెస్ట్ అయిన ఏవన్ రమేష్ కుమార్, పితాని సత్యనారాయణ, పిఏ మురళి, మరో నిందితుడు సుబ్బారావు బెయిల్ పిటిషన్లను కూడా రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్ట్ అయిన టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అచ్చెన్ నాయుడుకి మరోసారి చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. మంత్రిగా పనిచేస్తున్న సమయంలో అచ్చెన్ నాయుడు అవకతవకలకు పాల్పడినట్లు అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయనను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. ఇక ప్రస్తుతం ఆయన గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని అచ్చెన్ నాయుడు గతంలో ఏసీబీ కోర్టులో పిటిషన్లు పెట్టుకోగా తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. ఇక అచ్చెన్ నాయుడుతో పాటు ఈఎస్ఐ స్కామ్ లో అరెస్ట్ అయిన ఏవన్ రమేష్ కుమార్, పితాని సత్యనారాయణ, పిఏ మురళి, మరో నిందితుడు సుబ్బారావు బెయిల్ పిటిషన్లను కూడా రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్ట్ అయిన టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అచ్చెన్ నాయుడుకి మరోసారి చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. మంత్రిగా పనిచేస్తున్న సమయంలో అచ్చెన్ నాయుడు అవకతవకలకు పాల్పడినట్లు అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయనను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. ఇక ప్రస్తుతం ఆయన గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని అచ్చెన్ నాయుడు గతంలో ఏసీబీ కోర్టులో పిటిషన్లు పెట్టుకోగా తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. ఇక అచ్చెన్ నాయుడుతో పాటు ఈఎస్ఐ స్కామ్ లో అరెస్ట్ అయిన ఏవన్ రమేష్ కుమార్, పితాని సత్యనారాయణ, పిఏ మురళి, మరో నిందితుడు సుబ్బారావు బెయిల్ పిటిషన్లను కూడా రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది.